బేసిక్ గా రాజమౌళి మూవీ అంటే ఒక 2-3 ఇయర్స్ ఆ సినిమా కోసం మర్చిపోవడం అలవాటైపోయింది. ఈగా మూవీ 2012లో రిలీజ్ అయితే బాహుబలి మూవీ 2015లో రిలీజ్ అయింది. రెండు మూవీస్ కి 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇంకా బాహుబలి 2 2017లో రిలీజ్ అయింది. బాహుబలి 1 and 2 కి 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఇంకా 2022లో RRR రిలీజ్ అయింది. బాహుబలి 2 కి RRR కి 5 ఇయర్స్ గ్యాప్ ఉంది. 2022లో రిలీజ్ అయిన RRR తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఇంకా నెక్స్ట్ మూవీ షూటింగ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదంటే ఇంకా మహేష్ తో మూవీ రిలీజ్ అయ్యే టైంకి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి అనిపిస్తుంది. అలా ఉంది మరి సిచ్యువేషన్. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ 3 ఇయర్స్ RRR కే అంకితం అయిపోయారు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ మాత్రం ఇద్దరిని చాలా మిస్ అయ్యారు. మెయిన్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్. RRR తర్వాత సోలోగా ఎన్టీఆర్ మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. దేవరా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ ఎంబీ ఫ్యాన్స్ కూడా స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎంబీ ఈ మూవీ కోసం బల్క్ అవుతున్నాడని సుధీర్ బాబు గారు చెప్పారు. ఆ బల్క్ నెస్ వన్న రీసెంట్ గా ఎంబీ పోలింగ్ కు వచ్చినప్పుడు కూడా కనిపించింది. ఈ మూవీ కోసం మహేష్ తన బ్లడ్ అండ్ స్వెట్ పెడుతున్నారని సుధీర్ బాబు గారు చెప్పారు. కొంతవరకు మహేష్ యాడ్స్ లో కనిపిస్తాడు కాబట్టి పర్లేదు. ఈ మూవీ కోసం 8 డిఫరెంట్ లుక్స్ ని ఫిక్స్ చేశారనే రూమర్ కూడా వచ్చింది. ఎప్పుడు చూడని విధంగా మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడా అనేది మాత్రం ఫిక్స్ అయిపోయింది. కానీ మూవీ స్టార్ట్ అవ్వడానికి ఈ లేట్ ఏంట్రా బాబు అనేది వాళ్ళ బాధ. స్క్రిప్ట్ అయిపోయిందని విజయేంద్ర ప్రసాద్ గారు అన్నారు. అలానే మేలో షూట్ స్టార్ట్ అవుతుంది అని కూడా అన్నారు. కానీ తెలిసిందేగా అక్కడ ఉన్నది రాజమౌళి. పర్ఫెక్ట్ గా వచ్చే వరకు చిక్కుతూనే ఉంటారు. మూవీ ఫిల్మింగ్ కన్నా ప్రీ ప్రొడక్షన్ కి SSR ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మూవీకి కావాల్సిన ట్రైనింగ్ కానీ యాక్షన్ సీన్స్ ప్రాక్టీస్ కానీ అన్ని పక్కగా ఉండేలా షూట్ కి వెళ్ళాక ఈజీగా ఉండేలా చూసుకుంటారు. ఈ మూవీ జంగిల్ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అని ఆల్రెడీ చెప్పేశారు. అలానే చాలా రూమర్స్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి క్యాస్ట్ అండ్ క్రూ మీద. తమిళ యాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నారని, హృతిక్ రోషన్ ఉన్నాడని ఇలా ఎవరికి వారు ఊహించుకుని రాస్తూనే ఉన్నారు. ఇవన్నీ నిజం కాదని టీమ్ ఆల్రెడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. షూటింగ్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పటి వరకు చేయలేదు. మూవీ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ రీసెంట్ ఇంటర్వ్యూలో మూవీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ సెట్స్ మీదకి వెళ్తుంది అన్నారు. ఫ్యాన్స్ మాత్రం May 31st కి అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు టీమ్ నుండి సౌండ్ లేదు కాబట్టి ఈ మంత్ ఇంకా రానట్టే. ఎలానో ఆగస్ట్ లో ఎంబీ బర్త్డే ఉంది కాబట్టి అప్పుడే ఇస్తారా లేక జూలైలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందా చూడాలి. ఎప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చినా మూవీ మాత్రం రిలీజ్ అవ్వడానికి 2 ఇయర్స్ పక్కాగా తీసుకుంటారు. 2 ఇయర్స్ మహేష్ ని స్క్రీన్ మీద చూడకుండా ఉండడం ఫ్యాన్స్ కి కష్టం అనే చెప్పాలి. రాజమౌళి మూవీ తప్పదు కదా. మీరేమనుకుంటున్నారు ఈ మూవీ కోసం? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.